వెళ్లి సభా సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఫిబ్రవరి 2 ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం బోత్ నియోజకవర్గంతో పాటు నేరడిగడ్డ మండల కేంద్రంలో ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ తులా అరుణ్, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్తో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నటువంటి గజేందర్ గారు, అరుణ్ గారు మాత్రం ఏఐసీసీ ప్రాంతంలోని గతంలో పరిశీలన కోర్టు నుంచి అనుబంధం నిండిన నిరసన తెలంగాణ వర్క్ఫోర్లు మాట్లాడగలిగింది. ఇప్పుడే మీరు పరిశీలనటువంటి వసంతరావు గారు, ప్రకృతి చెందిన పోల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, క్లాస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీసీలు, కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చేయలేదు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి వ్యూహం కానీ లేకపోతే ప్రజల పక్షాన మనం నిలబడేటువంటి అంశాలను కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షపాత పార్టీ, అటు దురలపాలన ఉంది, ఇటు ప్రజాపాలన కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలని చెప్పిన ఒక ఆలోచనను తెలంగాణ ప్రజా బాహుళ్యులు తీసుకోవడం కోసం మొదటి సమావేశం పోరాటాల గడ్డగా ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనం ఆనాడు మొట్టమొదటి సమావేశం ఇంద్రవెల్లిలో జరుపుకుంది. ఆ సభ బ్రహ్మాండంగా విజయవంతం కాబట్టి మీరందరూ